నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి అది పుట్టింటి వాళ్ళ అత్తింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ అసలు వాళ్ళకి అనవసరం వాళ్ళకొక టాపిక్ అనేది ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండాలి ఇంకొకరి గురించి ఆ గాసిప్స్ అనేవి ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి పాస్ ఆన్ చేస్తూనే ఉంటారు మరీ ముఖ్యంగా అత్తింటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పటం పుట్టింటి వారికి చెప్పి ఇలా చేస్తున్నారు అలా జరుగుతుంది మళ్ళీ మనం ఉండాల్సింది ఇక్కడే కలిసి ఉండాల్సింది ఇక్కడే వీళ్ళతోనే సాగాలి బట్ అలా అది సింపతి కోసం చేస్తారా లేకపోతే వాళ్ళ హ్యాబిచువల్గా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అర్థకాద్రం అంటే మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కూడా చేయా ఇదివరకు ఎప్పుడో ఒక కథ చెప్పాను నేను చెప్పేవాడు చెప్తాడు వినేవాడు వినకూడదు ఎస్ మీ అత్తారింటి సంగతులు మా దగ్గర చెప్పకు అనాలి ఒకటి పెద్దవాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా అందరిలోనూ ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఎవరత్తగారులైనా దిగి రారు ఎప్పుడు అత్తాకోడళ్ళు జనరల్ ఇష్యూస్ కదా అయ్య ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల దాకా ఓ పిల్ల ఓ పుట్టింట్లో ఒక చోట ఉంటుంది అక్కడ నువ్వు ఆడింది దాట పాడింది బాట మీ అమ్మని నేను లకార మకార ప్రయోగాలతో తిట్టినా నీకు ఓకేనే అంతే ఎందుకంటే అమ్మ కాబట్టి మన అమ్మ కాబట్టి రెండు చెంపకాయలు కొట్టా రేపు రాత్రికి అన్నం తిరిగిపోతే పిల్లలు చచ్చిపోతుంది ఆకలేసి వేసి వస్తుంది కళ్ళ కింద నల్లసారులు వస్తాయని తల్లులు అన్నం పెట్టేస్తారు పొద్దు నుంచి తిట్టిపోసినా రాత్రికి పిల్ల అన్నం తినకపోతే దాన్ని నిద్రపెట్టదని దాని పీడకల్లు వస్తాయని ఇలా భావిస్తారు దాన్ని తిట్టిపోసి పొద్దు నుంచి వీలైతే నాలుగు చెంపకాయలు కూడా కొట్టినా సరే రాత్రి పిల్లలకి అన్నం పెట్టాలని భావిస్తారు తల్లు మనమ్మ మన ఏమన్నా మనకి ఓకేనే కదా ఇలా కొంత కొన్నేళ్ల పాటు పుట్టింట్లో ఇలా సాగించుకున్న పిల్లలు అత్తారింటికి వెళ్ళేసరికి కల ఏమవుతుంది అత్తగారు ఇప్పుడు అత్తగారి సంగతి ఏంటి ఆవిడ ఓ కొడుకునో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళో ముప్పై ఆరు ఏళ్ళు పెంచింది ఓ పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేయాలి అత్తకి భావం సాధారణంగా అత్తగారి పొజిషన్లో ఉండే వాళ్ళకి కొంత భావం ఉంటుంది ఎట్లా పిల్ల తల్లికేమో అమ్మో నా పిల్లని అస్తాదిపరంగా పెంచుకున్నాను చేతుల్లో పెట్టుకున్నాను చారి చేతుల మీద నడిపించాను దీన్ని వీళ్ళేం చేస్తారో అని పిల్ల తల్లికి ఉన్నట్టే పిల్లాడి తల్లికి ఏమని ఉంటుంది నేను ఇంతకాలం పెంచుకున్నాను పిల్లాడిని ఇంత బొద్దుగా చూసుకున్నా దాని చేతుల్లోకి వెళ్ళిపోతాడేమో అత్తారికి అన్న భయము దిగులు ఏర్పడతాయి ఇప్పటిదాకా పిల్లాడి మీద సర్వహక్కులు నావి వాడి సంపాదన నాది పిల్లాడు నా పిల్లాడు వాడికి ఇరవై ఉండని ముప్పై ఐదు ఉండని యాభై ఉన్నా కూడా నా కొడుకు నేను పెంచుకున్నాను కష్టపడినే కన్నా నువ్వు ఒకదానిపోయినప్పుడు అందరూ కష్టపడితేనే కంటారు కానీ నే కన్నాను ఈ పిల్లతో ఎందుకు చూసావా కొత్తగా వచ్చింది అది లట్టుగా ఎగరేసిపోతుంది నా కొడుకుని ఇప్పుడు ఎంత చక్కగా పెళ్లి చేస్తారో జయ ఎంత బాగా వెతుకుతారు రెండు బారెడ్డి జడ ఉండాలి నా లెక్క అయితే చారెడి కళ్ళు బారెడ్ జడ ఉండాలి మీ ఓకే ఉన్నా లేకపోయినా నా కోరిక అది ఇప్పుడు నాకు ఉండొచ్చు కదా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పిల్లలు కాదు అందంగా ఉండకపోయినా నల్లగా ఉన్న పర్వాలేదు నలుపు తెలుపు లేదు మాకు ఒక చారెడ్డి కళ్ళు జడ జడారు బొమ్మలాగా కావాలి నాకు దొరుకుతారు వెతుక్కుంటాం ఇలాగే ఇప్పుడు కొందర వెతుకుతాం అబ్బో పిల్ల మరీ పొట్టి పాప ఇలా మరీ నలుపు లేకపోతే పిల్ల సామాన్ ఉంది బొద్దుగా ఉంది లేకపోతే మరీ బక్కగా ఉంది ఇలా ఓ ఎంచుతారు ఎంచగా 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 ఎప్పటికీ కుదరలేదు అనుకోమైజ్ అయితే చాలని పెళ్లి చేసేస్తారు పెళ్ళయిన దగ్గర నుంచి తల్లులకి ఏం అభద్రత ఉంటుంది అంటే ఇన్నాళ్ళు నా సొంతమైన నా బిడ్డ విడితో ఈ పిల్లతోటి ఉండాల్సి వస్తుంది డబ్బంతా విడిది అదే తీసేసుకుంటుంది విడి మీద ఆధిపత్యం దానికే వచ్చేది నువ్వు ఆధిపత్యం కోసమే పెళ్లి చేసావు మనం పెళ్ళి ఎందుకు చేస్తాం పిల్లాడికి ఒక కంపానియన్ కావాలి వాడికి ఇరవై ఆరు వచ్చిందీ మనకి బెంగా అమ్మో జుట్టుడు పోతుంది పిల్లాడికి అప్పుడే ఆర ఎకరం పోయింది ఐదారు ఎకరాలు పోతుందేమో నాటికే నేను దిగులు పడతాం తలంబరాలు పోస్తే బాగుండదురా అనే తల్లు కూడా తెలుసు నాకు జుట్టుడు పోయింది తలంబరాలు ఫోటోలు బాగా రావు ఎక్కువ జుట్టు ఉండాలి దానికి అప్పుడు అందంగా ఉంటుంది ఇలా కూడా ఆలోచిస్తారు ఇవన్నీ ఆలోచించి ఒక కొత్త పిల్ల రాగానే అదేంటి ఏమంటే దానికి వాడు తానా తందానా అంటున్నాడేమో అంటాడే అంటాడేమో ఎంతసేపు పిల్లాడు పిల్లా కలిసి తిరుగుతూ నన్ను వదిలిపెట్టేస్తారేమో పిల్లాడు నన్ను వదిలేస్తాడని ఎంత దిగులు పడతారు ఇదే పని మనం ముప్పై ఏళ్ల క్రితం చేసాం అని గుర్తుండదు మన భర్త దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి పిల్లాడు కలిగాడంటే నువ్వు సంతానం కలిగించుకున్న మీ అత్తగారు కూడా ఇదే ఫీల్ అయింది కదా అని కొడుకు తండ్రులకి తోచదు కూతుళ్ళ తల్లులకి నువ్వు కూడా ఇలాగే మీ అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చావు ఓ ఇల్లు వాకిలి వాకిలు అత్త మామతో ఏదో సజావుగానో ఇంకో రాగంగానో ఎలాగోలాగా ఉండి నెట్టుకొచ్చావు నీ కూతురు కూడా దాన్ని చెయ్యాలి నువ్వు వివాహం చేస్తున్నావు నువ్వు చేయదలుచుకుంది పెళ్ళి నేను బాగా పెంచుకున్నాను మా పిల్ల ఎవరి మాట విందంటే అలా ఎలా కుదురుతుంది అసలు అప్పుడు ఇద్దరు కూడా ఇద్దరు రెండు వైపుల నుంచి పెళ్లి చేయమాకండి చక్కగా ఎవరింట్లో ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి మా ఎందుకు లొంగాలి మా ఎందుకు మాట వినాలి నా పిల్ల ముందు నుంచి చక్కగా సంపాదన పర్రాలు ముందు నుంచి దాని జీతం ఉంది అది అసలు ఒక్క ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టలేదు అరిచేతుల్లో పెంచాము అరిచేతుల్లో ఎందుకు పెంచాము దీని పుల్ల తీసి అటు పెట్టపోతే దాని బట్టలు అది కట్టుకోవటం కూడా రాదు దానికి అది కూడా రాదు ఇప్పుడు కష్టపడేది ఎవరు పిల్లలు కదా ఇప్పుడు కాబట్టి అత్తగారు పని చేయమంటోంది ఏమీ పని చేయకుండా ఉంటే నేను ఎలా చేస్తానని అత్తగారు అంటే తల్లుళ్ళకి నచ్చదు తల్లులకు నచ్చకపోగా పైగా కూతురు మీ అత్తగారు ఎలా ఉంది అని అడిగి అది ఏదో చెప్పగానే ఆవిడలాగా ఆవిడలాగా అని వీళ్ళు మాట్లాడతారు ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మలాగానే చూడాలి అత్తగారు నేచురల్ కదా అదే మనం అలా చెప్తుంటాం కూతుర్ని కోడల్లాగా చూసుకోదు కోడల్ని కూతురులాగా చూసుకోవటం అత్తగారిని అమ్మలాగా చూసుకోవటం అలా ఎలా కుదురుతుంది మీ అమ్మలాగా మీ అత్తగారు చూసుకోవాలంటే నేను చాచల్ ఎంపకాయ కొట్టాలి అంతే రాత్రి పుట్టాక తిరిగి అడ్డమైన తిరుగులు తిరితే ఎవడు సమాధానం చెప్తాడు అని మీ అమ్మ అన్నట్టుగా మీ అత్తగారు అంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు నాకు ఇది కావాల్సిందే లేకపోతే నేను తిన్ను అని నువ్వు అత్త కోడలు అంటే అత్తగారికి నచ్చుతుందా నచ్చదు కోడళ్ళు కోడళ్ళుగా ఉండాలి అత్తగారులు అత్తగారులుగానే ఉండాలి ఎలాగా అత్తగారుగా ఉండటం నీ పిల్లాడికి ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేసావు వాడితో జీవితాంతం ఉండాలి నీ కొడుకుతో కలిసి సంసారం చేసుకుని పిల్లల్ని కనాలి నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నీ కొడుక్కి అన్ని చోట్ల ఆ పిల్ల సాయంగా ఉండాలి అది ఆలోచించుకుని జాతకాలు చూసుకుని కంపాటిబిలిటీ ఆలోచించుకుని పిల్ల పిల్లాడు మాట్లాడుకుని నువ్వు కూడా కట్టం గిట్నం వ్యవహారం మాట్లాడుకుని వాళ్ళకి ఆస్తుంది ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు చేరుశాకం వస్తుంది మా వాడికి ఇంత వస్తుందని లెక్కేసుకుని చేసుకుంటారు పెళ్ళిళ్ళు కదా అప్పుడు నువ్వు ఏం చేయాలి వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేయాలి వదిలేయండి వాళ్ళని అంతేగాని వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో పనులు నేర్పలేదు నీ కూతురుంటే నువ్వు నేర్పవు ఈ రోజులు ఎవరు నేర్పటం లేదు వాళ్ళు సాగు వాళ్ళు తెస్తారు ఇప్పుడు పెళ్లి చేస్తారా అమెరికా వెళ్తే అన్నం వండటం కూడా రాని ఆడపిల్లలు బోల్డ్ మంది వెళ్తారు జయ ఎలాగోలాగా తంటాలు పడి నేర్చుకుంటారు వాడు గిన్నెలు దూముకుంటారు వంటలు చేసుకుంటారు బాత్రూములు కడుక్కుంటారు కొంపగోడు శుభ్రం చేసుకోవాలి వాళ్ళే చేయాలి నేర్చుకుంటారు అంతే జీవితంతో పాటు నీకు నచ్చేలాగా నీకు వచ్చినట్టుగా వాళ్ళకి రాదు నీ పరిస్థితి వేరు వాళ్ళ పరిస్థితి వేరు జీవితంతో రాజీపడి మెల్లిగా మిల్లిగా అవకాశం ఇవ్వాలి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నీ దగ్గర పెట్టుకుని ఫలానా మా మేనగోడలు అయితే బ్రహ్మాండంగా వంట చేస్తుంది దాన్ని చేసుకుంటే బాగుండేది దీనికి వంట రాదు మేనగోడలు నెల తిరిగేసరికి లక్ష రూపాయల సంపాదన తేదు కదా కంపారిజన్స్ చేసుకోకూడదు తల్లులు కొంత తగ్గాలి ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎలా తగ్గాలో చూద్దాం మీ అమ్మ తిట్టింది నేను ఎవరికి తెలియదు నువ్వు చెప్పవు ఆ మా అమ్మ ఒప్పుకోదు అని చెప్తావు అంతే నైస్గా మా అమ్మ నేను నన్ను కొట్టింది అని చెప్తావా చెప్పవు మా అమ్మ నన్ను కొట్టింది మా అమ్మ నేను తిట్టింది అన్నం పెట్టను నీకు రూపాయి ఇవ్వను దీపావళి పండకి గిఫ్ట్ లేవు బొఫ్ట్ లేవు మానేసి నోరుములు కూర్చో ఉద్యోగం మానే కాళ్ళు ఇరగట్టేస్తా అంది అది కూడా నువ్వు చెప్పవు అమ్మ మామీ ఒప్పుకోదు అని చెప్తావు అదే మీ అత్తగారిది వెనుక అంటే ఏమై ఏం నేర్చుకోలేదంటే మా అత్తగారు నన్ను ఇలా అందని ఊరు వాడే ప్రచారం చేస్తావు ఇరుగు పొరుగు అందరికీ అందరికీ చెప్తావు మా అత్త మా అత్తలాంది మాది చెప్తావు నువ్వు మీ అమ్మ గురించి చెప్పలేదు కదా అమ్మకి ఏమైనా రహస్యాలు ఉంటాయి అమ్మకి పుట్టింట్లో డీలింగ్స్ అమ్మకి నాన్నతోటి పడదు వాళ్ళిద్దరు తెక్కొట్టుకుంటారు అవి కూడా ఏ కూతురు ఎవరికీ చెప్పదు ఏ కూతురు చెప్పదు అత్తగారి రహస్యాలు మాత్రం అందరికీ ఎందుకు చెప్తావు నువ్వు పైగా పుట్టిలు వదిలిపెట్టేస్తాం మన పద్ధతి అదే కదా అంతే ఒక పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళగా పుట్టిలు వదిలేస్తే అక్కడ నుంచి ఎలా వదిలేస్తాం అక్కడ నుంచి ఏమైనా ముద్దు మూచట్లు జరుగుతాయి ఆస్తి స్వాస్తి ఉంటే నీకు అవకాశం ఉంటే భగవం భగవంతుడు వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళైతే నీకు డబ్బులు వస్తాయి ఏదైనా కష్టం నిష్ఠూరం అప్పుడు నువ్వు వెళ్ళి చూసుకుని చేస్తాం మంచి చెడుకి ఉంటావు అంతే ఇప్పుడు భర్త దగ్గర అయితే అత్తారెంటికి వస్తే వీళ్ళ ఆస్తి స్వాస్తి మీద పూర్తి హక్కు ఎవరిది నీది అంతేగా వీళ్ళ తాలూకు బాధ్యత ఎవరిది నీది నువ్వు చూడాల్సిందే వాళ్ళని ఇప్పుడు నువ్వు బాగా ఉండాల్సిందే ఎవరితో అత్తారింటితోటే వీళ్ళపై వీళ్ళకి మా అత్తగారు మంచిది కాదు మా ఆడబడుచుకు బుద్ధి లేదు మా మామగారు ఒకటి మా ఆయన మా ఎవరితో మాట్లాడు ఇలాంటివి చెప్పేటప్పుడు రేపొద్దున చాలా మంది ఈ పని చేస్తారు మా అత్తగారికి మంచి మంచిది కాదు మా చోటు వేస్ట్ ఫైలో లేకపోతే చాలా ఎక్కువ హెరాస్ చేస్తుంది ఆడబడి అలాంటిది ఇలాంటిది ఆవిడకి మొగుడుతో సజావుగా ఉండదు మా మీద పడుతుంది చెప్తావు మే మామగారు ఏదో అందరికీ చెప్తావు నువ్వు ఏంటో తెలుసా ప్రతి ఆడపిల్ల వీళ్ళ ముగ్గురి పోలికలు నీ పిల్లలకి వచ్చి తీరతాయి పిల్లల్ని నువ్వు పెంచుతావు వాళ్ళల్లో పోలికల్ని నువ్వేం చేయలేవు జీన్స్ అంతే కదా వాటిని మార్చడం నీ వల్ల కాదు నువ్వు రేపు ఉండాల్సింది ఎక్కడా నువ్వు దేన్నైతే తిట్టి నలుగురికి చెప్పి నానా మాటలు మాట్లాడతావో వాళ్ళ ఆస్తే నీ పిల్లలకి వస్తుంది ఆస్తితో పాటు వాళ్ళవే జీన్స్ నీ పిల్లలకి వచ్చి తీరుతాయి ఇదేదో పెద్ద ప్రాబ్లం అనుకో వాళ్ళని వదిలేస్తావు అనుకో నువ్వు పోని వీళ్ళని వదిలేవు వాళ్ళతో ఉండవు నువ్వు వెళ్ళిపోతావు పోని నువ్వు నువ్వు బయట పెడతావు వీళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు పెద్ద సమస్య అయినప్పుడు తప్పకుండా బయట పెట్టాల్సి ఇప్పుడు అవకాశం ఇచ్చారు మనకి చట్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి నువ్వు చిన్న చిన్న పెట్టి థింగ్స్ ప్రతిదాన్ని నువ్వు ప్రచారం చేస్తే అవి నువ్వు ఏ దేని గురించి ప్రచారం చేసావు నీ చీర మాసిందని నువ్వు చెప్తున్నావు అంతే కదా ఇప్పుడు నువ్వు ఉండాల్సింది అందులో నీ భర్త అందులో వాడు నీ పిల్లలు ఆ తానులో ముక్కలు అంతే దాన్ని నువ్వు తప్పించలేవు మీ తమ్ముడు పోలికి రాదు నీ కొడుక్కి కొంచెం వస్తుంది కొద్దిగా వస్తుంది మీ తమ్ముడి ఇంటి పేరు రాదు మన అమ్మా నాన్నల ఇంటి పేరు మన పిల్లలకి రాదు నువ్వు కావాలంటే మీ నాన్న ఇంటి పేరే ఉంచుకోవచ్చు నీ పిల్లలు అవకాశం వీళ్ళ ఇంటి పేరే పెట్టాలి ఇప్పుడు మనమే కాదు హిందీ వాళ్ళైనా అంతే తండ్రి ఇంటి పేరే వస్తుంది అది తప్పదు కదా తప్పనప్పుడు ఈ మనం ఉండవలసిన దాని గురించి బయటికి ప్రచారం చేయకుండా ఉండాలి మా కోడలికి పని రాదు మా వియ్యపురాళికి బుద్ధి లేదు అది బాగా పిల్లలకి నేర్పించలేదు వీళ్ళు ఇంతే వాళ్ళింతే వాళ్ళని అనటం అత్తగారు తప్పో నువ్వు చూసే చేసుకున్నావు లవ్ మ్యారేజ్లు అనుకో అసలు అది వేరే ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అనమాట అది ఇప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజెస్ అయినప్పుడు నువ్వు నాలుగు చూసి చేసుకున్నావు నోరు మూసుకుని ఉండాలి నేను రాకపోతే నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది అంతే జీవితానికి అవసరమైంది వాళ్ళు చేస్తారు నువ్వు నీ పిల్లాడికి ఒక కంపానియన్ కావాలని పెళ్లి చేసావు ఏమైనా పద్ధతులు బాగుండకపోతే ఆ అమ్మాయి మీరు కొంచెం సానుకూలంగా అసలు నాలుగు మాటలు మాట్లాడుకుని మిలైనా మార్చుకొని అయినా బాగుంటుందని చెప్పు వింటే లేదా ఎవరితోటో నువ్వు చెప్పించు లేకపోతే ఊరుకో ఎవరి కర్మానికి కర్తలు కాదు కదా మన కర్మే కదా వదిలిపెట్టేసేయాలి అనవసరమైన ప్రచారం చేస్తే నీ కోడల్ని తిడితే నీ మనవలు ఎక్కడి నుంచి వస్తారు కాదు గారు ఇంకొక విషయం అర్థం కాదు ఈ విడళ్ళి వంద మందికి చెప్పుకుంటుంది కోడలు వెళ్ళి వంద మందికి తెలుసు చెప్పుకుంటది మళ్ళీ ఇద్దరు కలిసి ఒక గుట్లో ఉండాలి ఉండాలి ఒక చోటే ఉండాలి ఈ అమ్మాయి పద్ధతులు మంచివి కాదు అసలు నేను చాలా మంది అత్తగారుని అట్లా చూస్తాను చెయ్యబా ఎంత సింపుల్ గా కోడల మీద మాట్లాడేస్తారు ఎంత అసలు నోటికొచ్చిన చెడ్డ మాటలు లకార మకార ప్రయోగాలే చీదరగా వీళ్ళతోటి ఇట్లా మాట్లాడకూడదన్న ఇంగితం కూడా ఉండదు ఓపెన్ గా అనేస్తారు ఆ అమ్మాయిని మన నీ కొడుకు జీవితంలో ఉంటుంది ఆ అమ్మాయి వల్ల కలిగిన సంతానమే ఆ అమ్మాయి వల్ల కలిగిన సంతానమే నీ పిల్లలతో నీ నీ పేరుని ముందుకు తీసుకెళ్తాయి నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది నీ ఆస్తికి వాళ్లే వారసులు అవుతారు వీళ్ళు ఎలా ఉండాలంటే వీళ్ళని కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు తల్లుల్ని కోడలను తిట్టడానికి నువ్వు ఇంకో చోటి కోడలుగా వెళ్తావు నువ్వు ఇంకొక ఇంటి కోడలువి నువ్వు సరిగా ఉండాలి మీ అమ్మనే సరిగా ఉండివ్వాలి ఈ కూతుళ్ళు ఏమో తల్లుళ్ళకి చెప్పకూడదు తల్లులు కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఒక చోట కూతురు ఏమో తల్లిని సరిచేయాలి ఇంకో చోట తల్లి కూతురిని సరిచేయాలి అమ్మ ఇలాగే ఉంటుంది నువ్వు కొత్త చోటికి వెళ్ళావు వాళ్ళతో అడ్జస్ట్మెంట్ కొంచెం కష్టం వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ వంటలు వేరు వాళ్ళ ప్రవర్తనలు అవి వేరు మెల్లిగా అడ్జస్ట్ అవ్వు ఉద్యోగం చేసుకున్నావు చదువుకున్న పిల్లవి నీకు నాలుగు చెప్పక్కర్లేదు మీరు ఫస్ట్ అన్నట్టుగా వినకూడదేమో వినకూ తప్పదు చిన్న చిన్న పెట్టి థింగ్స్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంతకేమిటో అందరం ఓచోటే ఉండాలి అంతే కదా ఇలా పైగా ఈ చెప్పినవి వింటారు ఇదే కాదు చుట్టుపక్కల వాళ్ళు వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అత్తగారు చాలా దుర్మార్గాలు ఇంకో పది మందికి చెప్తారు నువ్వు ఎంత మంది మాటలు విన్నావు ఒక అమ్మాయి మా అత్తగారు మంచిది కాదని నీకు చెప్పింది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు రెండో పక్క విషయం నీకు తెలియదు కదా నీతో ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడే నీ ఫ్రెండ్ అత్తగారితో ఏమంటుందో కదా ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ కూడా వినేటప్పుడు ఇలా ఉంటాయి ఇలాంటివి జరుగుతాయి చుట్టుపక్కల వాళ్ళైన అత్తారిళ్ళల్లో ఇవి సామాన్యం మీ అత్తగారితో కలిసి ఉండాలి పెద్దవాళ్ళు నీ బాధ్యత వాళ్ళని చూడటం వాళ్ళ ఆస్తి స్వాస్తి నీ పిల్లలకే వస్తుంది రేపొద్దున సాయిదా ఫాయిదాగా పోవాలమ్మా అని చెప్పేస్తే నాలుగు మాటలు చాలా ప్రధానమైంది విన్నవాడు పరమ దుర్మార్గుడు ఏమన్నా ఆడది ఎవరైనా ఆడైనా మొగైనా మనకి ఆయన పేరే మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఒకటి ఉంది ఈ కాశీకల్ చెప్పే వాళ్ళని ఏం చేయాలో అని ఒక జమీందార్ గారు అని అడిగేట ఏముంది బాబు విన్నవాడి చెవులు తెగ్గొడితే సరే అని చెప్పేట విన్నవాడ చెవులు కత్తిరి చేస్తే ఇక చచ్చిన వినరు ఒక అత్తాకోడలే కాదు రమగారు గారు అన్నదమ్ముల మీద అది పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అన్న తమ్ముళ్ళు పోసే వాళ్ళు కూడా ఉంటారండి అక్క చెల్లుల్ని అన్న తమ్ముల్ని ఎంతసేపు ఇది ఇట్లా అంటే అసంతృప్తులు జయ జీవితంలో చేస్తూ ఉంటారు అసంతృప్తి మాన ఎలా చేశాడు చిన్నప్పుడు ఇలా చేశాడు అలాగే అయింది ఇది ఏదో అన్నతోనో తమ్ముతో తమ్ముడితోనో మాట్లాడుకోవచ్చు మాట్లాడారు పది మందికి చెప్పి సింపతిని చెప్పుకోవాలని చూసుకుంటూ ఉంటారు అన్ని ఇవి అంతే మానవ సంబంధాలు బహుపల్సటి విజయ వాటిని కాపాడుకోవాలి ఇబ్బంది సిబ్బంది కూడా ఆస్తులు అన్నదమ్ములు లాగేసి ఆడపిల్లలకి ఇవన్నీ చోట్లు ఉన్నాయి లేదని అవునా ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు చూడు నిజంగా సీరియస్ ఇష్యూ ఉంటే తప్పకుండా రచకెక్కాల్సిందే చిన్న చిన్న వాటికి గొడవలు పెంచుకోవద్దు ఇతరులకి మీ కుటుంబం గురించి చెప్పుకోకూడదు నీ గురించి చెప్పినట్టే నేను చెప్పే కదా సింపుల్ గా నా చీర మాసింది చూడు అని ఎదుటివాడికి నువ్వు చూపించాసా చూపించకూడదు బట్ట మాస్తే ఏం చేస్తా మన చేయ చీర కవర్ చేసుకోవాలి దాన్ని కవర్ చేసుకోవడానికి చేత అయితే నీ జీవితం గుట్టుగా సజావుగా వెళ్తుంది నువ్వు నాలుగు సార్లు అంటే మేము కవర్ చేస్తాం వాళ్ళు చేయకపోతే అంటారు ఎక్కడో చోట మొదలెట్టాలి కదమ్మా అది నీ వైపు నుంచి పెట్టు ఇప్పుడు నువ్వు కోడలుగా ఉన్నావు నీకు ఈ ప్రాబ్లం ఉంది అత్తగారితోటి నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ట్రై ట్రై చెయ్యి ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను ఇట్లా ప్రవర్తించకూడదు నా కోడళ్లతో రేపు వచ్చే తరపు కోడళ్లతో నువ్వు బాగా ప్రవర్తించు నీ ఫ్రెండ్స్కి చెప్పు ఇలాగే ఉంటుంది మనం సర్దుకోవాలి పెద్దవాళ్ళతో ఇలా చేయకూడదు చిన్నపిల్లలతో ఇలా ప్రవర్తించకూడదు రేపు మనకి కోడళ్ళు వస్తారని నువ్వు ఆలోచించు ఈ ఆడపిల్లల్ని కోడళ్ళని కాల్చుకు తినే అత్తగారులైనా నిన్న దాకా మనం అత్తగారులతో పడ్డాము మన కూతుళ్ళు పడతారు ఈ పద్ధతి మార్చుకోవాలి ఈ అమ్మాయి మన కొడుకుతో ఉండటానికి ఇల్లు బాకీలు అన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చింది అమ్మాని నాన్నని వదిలిపెట్టి వస్తారు కదా దీంతో బాగా ఉండాలని పెద్దవాళ్ళు అనుకోవాలి రెండు చేయా ఇవి ఇప్పుడు నువ్వు ఎంత తీర్చినా సరే ఈ సమస్యలు తీరం ఎవరికి వాళ్ళు సర్దుకుంటేనే తీరు ఎస్ అవునండి రెండు వైపుల నుంచి జరగాలి ఇద్దరు సర్దుకోవాలి ఇద్దరు కొంత తగ్గాలి పైగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా తల్లులకి అపరిమితమైన ప్రేమ కొడుకంటే భార్యలకి భర్తలంటే చెప్పరాని ప్రీతి వీళ్ళ బంధం ఒకటి ఇద్దరికి శరీర సంబంధం అయిందే తల్లి కర్ణ ప్రేమ భార్యకి భర్తతోటి ఉండే ఆపేక్ష వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి తాము అత్యంతంగా ప్రేమించే వాడికి నరకం చూపిస్తారు అవునండి మనం దేనికోసం లాగుతున్నాం అసలు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యామో మనం వాడికి నరకం చూపిస్తారు చీవిలిద్దరు వద్దు నాకు అనిపించేలాగా చేస్తారు వాళ్ళు పారిపోయేలాగా చేస్తారు మరి దేనికోసం మీరు కొట్టుకునేది ఎందుకు ఒకటి కోసమే కొట్టుకుంటున్నారు ఆ ఒకడిని సంతోష పెట్టాలి కదా రెండు వైపుల నుంచి తల్లి ప్రేమగా ఉండాలి పిల్లాడితోటి పోనీలే పిల్లాడు కోడలు అని అడ్జస్ట్ అవ్వాలి భార్య కూడా పాపం నా భర్తకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం తల్లి లేకపోతే ఎవరు మాత్రం ఎలా ఉంటారు రేపొద్దు నా పిల్లలైనా ఇంతే కదా అని భార్య అనుకోవాలి మీరు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యారో వాడిని సంతోష పెట్టడం మీ ఇద్దరి విధి అంతే వాడిని హాయ్ సంతోష పెట్టకపోతే పీడా పోయి ప్రశాంతంగా ఉండనియాలి కదమ్మా అంతే ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ జీవితాల్లో వీళ్ళ కొట్లాటల్లో ఈ మగవాళ్ళు చేరి పాపం వాళ్ళకి పిచ్చి వెర్రి ఎత్తుతూ వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది అవునండి నేను అంటాను వీళ్ళిద్దరి ఇవన్నీ మీ ఇవి వస్తాయి కొన్ని వ్యవహారాలు ఇట్లా మా అత్తగారి గురించి అత్తగారి గురించి గంటల తరబడి వినాలి మనం మీకు చెప్పేటప్పుడు ఆ నేను గంటల తరబడి వింటే ఎందుకు చెప్తారు ఏం చెప్పిన ఎలా చేశారు ఇప్పుడు ఇలా చేశారు ఇప్పుడు ఇదంతా ఒకవైపే అత్తగారితో మాట్లాడితే ఇంకో రకం వర్షన్ వస్తుంది కదా ఇంకో రకం వర్షన్ వస్తుంది కదా అందుకని ఎందుకు వచ్చిందని ఇద్దరితో మాట్లాడితే నా తల వచ్చిపోతుంది అసలే జుట్టు పోతుంది అనుకుంటాను వీటి ఒక వెళ్ళకూడదు మనమే వెళ్ళకూడదంటే మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఏమిటి చూడండి అతను తప్పించుకోలేడు తప్పించుకోలేడు తల్లిని వదులుకోలేడు భార్యని వదిలిపెట్టలేడు పోనీ వదిలేస్తావు ఎంతమంది పెళ్ళాల్ని వదిలేస్తారమ్మా తల్లులు కదా మార్పు రావాలి ఖచ్చితంగా మార్పు రావాలి ఇద్దరు వైపు నుంచి ఇద్దరి వైపు నుంచి ఆ ఎక్కడైనా సరే తల్లులు సరిగా ఉంటే అబ్బాయి తల్లి కాని అమ్మాయి తల్లి గాని అబ్బాయి అమ్మాయి బాగుంటారు అంతే ఆలోచించి చూడండి అవునా కాదా అని డెఫినెట్ గా రమ్మగారు ఓకే అండి ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం రమ్మగారు నమస్తే తప్పకుండా జయ నమస్తే